एवरीवन वेलकम बैक टू माय चैनल वीडियो वच्चेसी बोर्ला पड़ते बोब्बट्लु अन्नमाट मा पाप बोर्ला पड़ुतुंदी मीकु थंबनेल चूडगाने अर्थमैपोयि उंटदी ई वीडियो एंटी अनेदैते तनैते बोर्ला पड़ुतुंदी अन्नमाट सो तन कोसम बोर्ला पड़ते बोब्बट्लु चेद्दामनि अनुकुंटुन्नानु सो अंदुकने स्टार्ट चेसानु अन्नमाट वीडियो अयिते తను తను బోర్ల పడడం కూడా స్టార్ట్ చేసి 10-15 డేస్ అవుతుంది నేను ఇంకా తను ఇంకా ఏమంట కంప్లీట్గా టర్న్ అవ్వాలి తనంతకీ తనే లేచి చూడాలి అని చెప్పి ఆగాను అనమాట సో మా ఆయన అడుగుతూనే అన్నారనమాట బోర్ల పడితే బొబ్బట్లు అన్నావు కదా ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని సో ఇంకా ఈరోజు కుదిరిందనమాట దానికి ఇంకా తనకి చేద్దాంలే అని అనుకున్నాను చేద్దామని ఈరోజు డిసైడ్ అయ్యాను మనకి మేము చిన్న ఉన్నప్పుడు ఎవరు చేయలేదు కదా మాకు సో నేను తనకి చేద్దామని అనుకున్నాను నా చిన్నప్పుడు అయితే ఒక్క ఫోటో కూడా ఉండవు సో తన కోసం అని కొన్ని మెమరీస్ లాగా ఇలా క్రియేట్ చేద్దామని అనుకున్నాను అందుకనే బోర్లా పడితే బొబ్బట్లు చేద్దాం అనుకున్నాను వినడానికి చాలా బాగుంది కదా టైటిల్ సో తన కోసం అయితే చేద్దామని అనుకున్నాను ఆల్రెడీ నేను బొబ్బట్లు అయితే చేసి పెట్టేశాను అది బొబ్బట్లు చేయడానికి కొంచెం ప్రాసెస్ పడుతుంది కదా పిండి నానబెట్టుకోవడం అలా పప్పు అవన్నీ సో ఆల్రెడీ చేసి పెట్టేశాను అనమాట నేను ఇప్పుడు దాన్ని అరేంజ్ చేసి ఇంకా మా పాపని కొన్ని ఫొటోస్ అయితే తీద్దామని అనుకుంటున్నాను నేను ఎలా అరేంజ్ చేస్తానో ఏంటి అనేది అయితే చూపిస్తాను మీ పిల్లలు కూడా ఎవరైనా బోర్లా పడే వాళ్ళు ఉంటే మీరు కూడా చేయండి చాలా బాగుంటుంది వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మా దాంట్లో అయితే ఎవరు చేసినట్టు కూడా నాకు గుర్తులేదు సో నేనే ఫస్ట్ అనుకుంటా సో ట్రై చేద్దామని అనుకున్నాను నాకు అసలు బొబ్బట్లు చేయడం అసలు రాదు నేను ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను అనమాట చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా అమ్మనే చేసేదనమాట నాతో ఎప్పుడు చేయించేది కాదు సో ఇంకా లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాక ఉగాదికేమో చేసినట్టున్నాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను మధ్యలో ఒకసారేమో చేశాను మళ్ళీ ఇప్పుడు 3 times అనుకుంటా ఇది 3rd time తన కోసం ఈసారి చేశాను అనమాట కొంచెం చిన్న చిన్నగా చేశాను తన ఇప్పుడు 4th month కంప్లీట్ అయ్యి 5 వచ్చినాయి కదా సో 4 పెడదామని వాటితో చిన్న చిన్నగా చేశానన్నమాట సో ఇప్పుడు అవి ఎలా అరేంజ్ చేసుకుంటాను ఏంటి అనేది అయితే చూసేయండి మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు మా బుడ్డది ఎలా బోర్లు పడుతుందో అది కూడా చూపిస్తాను తనైతే ఇప్పుడు ప్రస్తుతానికి పడుకుంది సో నేను అన్నీ రెడీ చేసుకున్నాక తనైతే పడుకుందనమాట సో అది లేచేదాకా వెయిట్ చేయాలి అప్పటిలోపు నేను అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాను అది లేచాక కొన్ని ఫొటోస్ అయితే తీస్తాను ఈ మధ్య బాగా క్రాంకీ అయిపోతుంది అనమాట ఏడుస్తుంది ఫుల్గా సో ఇంకా కరెక్ట్గా తీయలేకపోతున్నాను సో చూడండి నాకు నచ్చినట్టుగా నేను చేసింది నాకు వచ్చినట్టుగా నేను చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఎలా ఉందని అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇప్పుడైతే అరేంజ్ చేసేసుకుందాం తను లేచేసరికి ఇదైతే చేసే ప్రాసెస్ కొంచెం తీసాను ఎక్కువేం తీయలేదు దీని తర్వాత అయితే తను ఫస్ట్ పడడానికి ట్రై చేసినప్పుడు వీడియోస్ అయితే పెట్టాను ఎంత క్యూట్గా ఉందో చూడండి అబ్బా అసలు ఎంత ట్రై చేసిందో పడ్డానికి అరిచి గోలపి చేసి అబ్బబ్బబ్బా అనిపించింది సో ఇంకా ఫస్ట్ అయితే ఇవి చేసేసి ఇది పెట్టేశాను నేను పెట్టాక మళ్ళీ నచ్చలేదని మళ్ళీ మా ఆయన తీసి మళ్ళీ 4 పెట్టారనమాట అందుకే నా 4 డిఫరెంట్ ఉంటుంది ఫొటోస్లో ఉన్న 4 డిఫరెంట్గా ఉంటుంది సో నెక్స్ట్ అయితే తను ట్రై చేసిన వీడియోస్ అయితే పెట్టాను చూడండి లాస్ట్కి అబ్బా నేను సాధించేసాను అని మొత్తం చెయ్యంత తీసుకున్నాక ఎలా నవ్వుతుంది చూడండి అసలు ఫస్ట్ అయితే జరిగిపోయేదనమాట మొత్తం వెనక్కి తల అంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉండేది సో అలా తీసిన వీడియోస్ కూడా ఒకటేమో పెట్టినట్టున్నాను ఎందుకంటే వాయిస్ ఏం తీసేయలేదు ఎందుకంటే తన వాయిస్ కూడా ఉందన్నమాట దాంట్లో తను అని అరుస్తున్న వాయిస్ సో తనది మిస్ అయిపోతానని చెప్పి వాయిస్ అలాగే ఉంచేశాను కొన్ని ఇలా టైం లాప్స్ వాయిస్ అరుస్తున్నాను మిగతాదంతా సేమ్ టు సేమ్
చూసారా ఎంతలా ట్రై చేసింది, అసలు చాలా చాలా అంటే చాలా ట్రై చేసింది. మిగతా ఎవరిని నేను చూడలేదు ఇలా బోర్ల పడ్డం, అంటే వాళ్ళు ఇలా ట్రై చేస్తారనుకుంటే నాకు తెలీదు. నేనేమో స్టార్టింగ్లో తను తను ఎందుకో ఇబ్బంది పడుతుంది అది అని చెప్పి ఫస్ట్ ఎత్తుకునేదాన్ని. తర్వాత అర్థమైంది తను బోర్ల పడ్డానికి ట్రై చేస్తుంది అందుకని అలా చేస్తుంది అని ఇంకా వదిలేశానమాట. అలాగే తనే ట్రై చేసుకుంది బాగా కష్టపడి. ఒక్కసారి నేను కూడా హెల్ప్ చేశాను బోర్ల పడేయడానికి, కానీ ఇంకా గుర్తులే అని చెప్పి తానే పడినాయి అని చెప్పి వదిలేశానమాట. అలసిపోయినావా నానా? అలసిపోయినావా? అలసిపోయినావా? ఎట్లా పోయిన వాడికి? అమ్మో క్రిబ్లో పడుకోబెడితే నైట్ చుక్కలే చూపిస్తుంది. ఏమైనా సంబంధం ఉందా? ఇది ఏడుంది, నువ్వు ఏడున్నావు. ఇంకా చెయ్యి రాలేదు మమ్మీ దానికి కొంచెం. వచ్చేసింది. నేనైతే పెట్టాను, 4 పెట్టాను. తనైతే చూడాలి ఇంకా బోర్ల పడుతుందో పడదో. మామూలుగా అయితే పడుతుంది, ఇప్పుడు పడుతుందో పడదో చూడాలి. చూడండి ఎలా చేస్తుందో. వా బోర్ల పడ్డ. ఎంతసేపు పడమన్నా కూడా పడలేదు. నేను ఏదో సెల్ఫీ వీడియో తీస్తుంటే అప్పుడు బోర్ల పడింది చూడండి. వెనకాల వచ్చే వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి కొంచెం. ఇంకా మళ్ళీ తనని మంచిగా డ్రెస్ అంతా సెట్ చేసి పెట్టాను. తీసేట్టాను పై పై కట్టేసింది చాలాసేపు డిన్నర్ అని చెప్పి అనుకున్నాము టైం అవుతుంది అని, కానీ అది మాత్రం అస్సలు పడలేదు. దాన్ని మాత్రం దాని కింద వేసిన క్లాత్ని మాత్రం పైకి లాగి లాగి చేతులతోటి లాగి లాగి ఫొటోస్ కూడా తీయలేదు సరిగ్గా.
లాస్ట్ కి ఏదోలాగా సెట్ చేసి అలా ఒకటో రెండో తీసినట్టున్నాను. ఫోటోస్ అయితే లాస్ట్ లో యాడ్ చేస్తాను, చూసేయండి. చూసారా ఇంత ఇన్నోసెంట్ గా చూస్తుందా కదా, అసలు ఇన్నోసెంట్ బేబీ లాగా ఉంది. ఇన్నోసెంటేనండి, ఏం సతాయించదు అసలు. ఎక్కువ అయితే ఏం సతాయించలేదు పాపం, ఎందుకనాలి కానీ చాలా సైలెంట్గా ఉండే. అంటే మేము ఇద్దరమే కదా, మమ్మల్ని బాగా అంత ఇరిటేట్ అయిపోయింది. ఎక్కువ ఎక్సైట్ చేస్తుంది అలాగే అర్థమైపోతుంది అనమాట. అసలు టర్న్ అవ్వట్లేదు, కెమెరా సైడ్ చూస్తూనే ఉంది. ఇంకా మేము చాలాసేపు వెయిట్ చేసామన్నమాట, టర్న్ అవ్వు అని చెప్పి అనుకుంటూ లాస్ట్ కి బొమ్మలు అలా కెమెరా పెట్టినామని అర్థమైంది. ఇష్టమైన టాయ్ అనమాట అది, ఇలా కొట్టేది. సో అది కూడా పెట్టాము, దాని సైడ్ టర్న్ అవుతుంది ఏమో అని చెప్పి. నేను కూడా టర్న్ అవ్వలేదు చాలాసేపటికి, టర్న్ అయింది ఇంకా లాస్ట్కి. ఇంకా అయ్యా టర్న్ అయిందిలే అనుకుని ఇంకా ఫొటోస్ తీసేసి వదిలేసాను అనమాట. ఇంకా ఇంకొకటి చేద్దాం అనేసరికి ఇంకా ఏడుస్తుంది అనమాట తను. ఫైనల్గా తిరిగేసింది అన్నమాట, చూడండి ఎలా చేస్తుందో. చిన్ని తల్లి నీ పక్కన ఏమున్నాయో చూసుకో అమ్మా. నోట్లో చేయి పెట్టేసుకుంటుంది, అదిగోండి చూడండి. ఏం చేస్తున్నావు నానా? చూసారు కదండి ఫైనల్గా అయితే తిరిగేసింది, బోర్లో పడింది. చాలాసేపు చూసామన్నమాట, బోర్లో పడు అని చెప్పి. అసలు పడట్లేదు, నార్మల్గా అయితే పడిపోతుంది. ఈరోజు అయితే కొంచెం లేట్గా చేసిందనమాట. పిల్లలు అంతే కదా, చేయమన్నప్పుడు చేయరు, కానీ అవసరం లేనప్పుడు అయితే తొందర చేసేస్తారు. కెమెరా పెడితే మాత్రం తనకి అర్థమైపోతుంది మేబి, అస్సలు చేయదు. ఇంకా బోర్లో పడే ఉందన్నమాట, అలాగే లేచి చూస్తూ ఉంది. ఇంకా అలాగే చేతులు పెట్టేసుకుంటుంది మొత్తం నోట్లో. ఇంకా అంతే అండి ఈ వీడియో అయితే. ఇంకా ఇంకో డ్రెస్ ఏమైనా తను మంచిగా ఉంటే ఇంకో డ్రెస్ చేంజ్ చేసి ఫొటోస్ తీస్తాను, లేకపోతే లేదు. ఇంక ఇంతే, ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ మాత్రం చేయకండి. అయ్యో వాళ్ళు బోర్లు పడుతున్నారు, మా పిల్లలు ఇంకా పడట్లేదు, అలా అని మాత్రం కంపేర్ చేయకండి. ఎవరిని పిల్లల్ని వేరే పిల్లలతో అసలు మాత్రం కంపేర్ చేయకండి. అలా చేస్తేనే వాళ్ళు బాగుంటారు. మన పిల్లలు వాళ్ళ టైం ఎప్పుడొస్తుందో అప్పుడు వాళ్ళు చేస్తారనమాట ఆ పనులు. సో మనం అనుకుంటే అవి జరగవు కదా, సో వాళ్ళ టైం బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. చూడండి మా బుడ్డది ఇలా చూస్తూ. చింతల్లి ఏం చేస్తుందో చూపిస్తానా.
ఇంకా అంతే అండి. ఆమె అయితే బోర్ల పడేసి నోట్లో చేతులు వేసుకొని, లేకపోతే ఏదన్నా ఒక బుక్ ఉంటుంది అనమాట, ఆ బుక్ నోట్లో పెట్టుకుంటుంది, అలా 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 చేస్తుంటుంది, లేకపోతే దాని తాయితో ఆడుకుంటుంది, ఇంకా అలా అలా చేస్తుంటుంది అనమాట. ఇంకా ఆడుకొని ఆడుకొని ముక్కు ముక్కు కింద వేసి రబ్ చేస్తుంది, మొత్తం రబ్ చేసి ఏడుస్తుంది. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. మీలో ఎవరైనా మీ పిల్లలకు కూడా బోర్లో పెడితే బొబ్బట్లు చేస్తే నాకైతే పిక్స్ పెట్టండి, నేనైతే యూట్యూబ్లో పెడతాను మా పాప ఫొటోస్తో పాటు. మీకు నచ్చితేనే పెట్టండి, లేకపోతే లేదులేండి. ఇదైతే చూస్తే ఎంత క్యూట్గా నవ్వుతుంది అసలు.